హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నోరు ఊరించే గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా గోంగూర కణులు తీసుకోండి. ఓన్లీ ఆకు మాత్రమే తీసుకోండి, శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆకుకి కొంచెం మట్టి అనేది అంతా ఉంటుంది. సో నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ఒక టబ్లో వేసుకున్నానండి. సో ఇక్కడ నేను యాక్చువల్లీ ఒక 1/2 కేజీ తీసుకున్నానండి గోంగూర అనేది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 5 టేబుల్ స్పూన్స్ కారం, 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. నేను స్కిన్ తీసేసాను వెల్లుల్లిపాయలకి. అలాగే 1 కప్ ఫుల్ ఆఫ్ ఆయిల్ అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. ఇక్కడ నేను ఒక బాండి పెట్టేసుకొని మెంతుల్ని వేయించుకుంటున్నాను, సో దట్ పౌడర్ అనేది మెత్తగా వస్తానికి. సో బాగా వేగాలండి. అలాగే జీలకర్ర కూడా వేయించుకుంటున్నాను. ఇది బాగా వేగాలండి, సో దట్ మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు చాలా మెత్తగా వస్తుంది పౌడర్ అనేది. అలాగే ఇక్కడ ఆవాలు కూడా యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను. నేను అన్నీ కలిపి మిక్సీ పౌడర్ పట్టేసుకున్నాను. విడివిడిగా పట్టలేదండి, అన్నీ కలిపేసుకొని మిక్సీ పౌడర్ పట్టేసుకున్నాను. సో ఇక్కడ నేను ఏవైతే ఉల్లిపాయలు తీసుకున్నానో అవి ఇక్కడ దంచుకుంటున్నానండి. మీరు రోట్లో కూడా దంచుకోవచ్చు, నాకు రోల్ లేదు కాబట్టి నేను కలంలో తీసుకొని దంచుకుంటున్నాను. సో కొద్దిగా దంచుకున్న తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కచ్చాబిచ్చుగా దంచుకోండి, బాగా మెత్తగా దంచుకోవద్దు. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు గోంగూరలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను కచ్చాబిచ్చా దంచుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ ఎక్కువే పడుతుందండి, నేను ఒక 1 ఫుల్ కప్ తీసుకున్నాను. సో ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి యాడ్ చేసుకొని వేయించేసుకుందాం. జీలకర్ర కూడా వేయించుకుందాం. ఆవాలు అలాగే పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ దిగి చాలా బాగుంటుంది. సో ఇవి బాగా వేగాలండి. ఏదో కడిగి పెట్టుకున్న ఆకును కూడా యాడ్ చేసేసుకుందాం ఇవి బాగా వేగిన తర్వాత. సో ఇది బాగా మెత్తగా అవ్వాలండి, ఆకు అనేది బాగా కుక్ అయ్యి మెత్తగా అవ్వాలి. మూత పెట్టి వేగించుకోవద్దు, ఎందుకంటే స్టీమ్ పట్టేసి ఆ వాటర్ అనేవి గోంగూరలో పడుతూ ఉంటాయి, అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. సో మూత పెట్టద్దు ఎవరు కూడా. ఇది బాగా మెత్తగా అవ్వాలి, బాగా వేగాలండి. సో చూస్తున్నారు కదా, బాగా వేగిపోయింది. ఇక్కడ నేను ఉల్లిపాయ ముద్ద ఉంది కదండి, అది యాడ్ చేసేస్తున్నాను. అది యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి, 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా కుక్ అవ్వాలి. ఇక్కడ నేను కొద్దిగా చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు వేగిన తర్వాత ఏదైతే మనం మిక్స్ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి తయారైపోయిందండి. సో ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను నేను. మనం గ్లాస్ జార్లో కూడా తీసుకోవచ్చు, గ్లాస్ బాటిల్లోకి. ఇది 1 మంత్ పాటు నిల్వ ఉంటుందండి, అందుకనే నేను గ్లాస్ బాటిల్లోకి తీసుకున్నాను.
సో అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ బై బై.